రికార్డ్స్ అయిన కాంగ్రెస్ నేతలకు అవమానం జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత బక్కా జాన్సన్ అన్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాగానే చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కోఆర్డినేషన్ లోపం వల్లనే పార్టీలో ఇలాంటి విభేదాలకు వస్తున్నాయని అంటున్న బక్కా జాన్సన్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవు. కాంగ్రెస్ గాంధీ భవన్ కి గతంలో సమస్యలు వచ్చినా కూడా మర్చిపోయే విధంగా గాంధీ భవన్ పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత బక్కా జాన్సన్ గారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను ఎట్లా చూడవచ్చు అంటే గాంధీ భవన్ లో అప్పటి పరిస్థితులు లేవు అని చెప్పేసి లేఖ గారు వ్యాఖ్యలు కార్యకర్తలకు లేఖ విడుదల చేశారు. అవును, ఈ రోజు ఆయన లేఖల తప్పేం లేదు, మాకు కూడా అట్నే అనిపిస్తుంది. మేము కూడా రాలేకపోతున్నాం గాంధీ భవన్ కు, కష్టంగా ఉండి మాకు రావాలంటే. ఎందుకంటే మమ్మల్ని యావరేజ్ లీడర్ అని, లేకుండా మాకంటే సీనియర్లను హోంగార్డ్లు అని మాకు ముద్రలు వేసి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో ఒక విలన్ గా చేసి ఈ గాంధీ భవన్ కు మీకు సంబంధం లేనట్టుగా మమ్మల్ని చూసి ఏ కార్యక్రమం ఇవ్వాలో కూడా మాకు ఢిల్లీకి వెళ్ళి మాకు పిలుపొస్తే ఏ కార్యక్రమానికి వచ్చినాము. దేనికి కూడా మమ్మల్ని దూరం పెట్టి అంటే ఈ పార్టీల గుర్తింపు 10 పార్టీలు తిరిగి రావాలన్నా, లేకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకే ఇంద్ర స్వామి రాహుల్ గాంధీకి మీద యాంటీగా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు ఇలా ఇంపార్టెన్స్ ఇస్తారా మీరు? అంటే ఏ విధంగా అందులో ఆయన వ్యక్తిగతం కాదు కానీ నాకు కూడా అట్నే అనిపిస్తుంది. అంటే ఏంది అసలు గాంధీ అంటే మిగతా కాంగ్రెస్ నేతలు వచ్చి కోమటిరెడ్డి విషయం, కోమటిరెడ్డిని ఇలాంటి కామెంట్లు అయితే చేసాను, ఏదైతే దళిత ముఖ్యమంత్రి అని ఒక తెర మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు జగ్గారెడ్డి ఇలా చేస్తున్నాడు అంటే వచ్చేది ఆ అసెంబ్లీ ఎన్నికలు, ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో గెలుపు దిశగా ప్రయత్నం జరగాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు వాళ్ళే నేతల మధ్యలో ఒక పరస్పరణ పనులు వివాదాలు వస్తున్నాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వాళ్ళ తమ్ముడు బీజేపీలో ఉన్నాడు, ఈయన తరచూ బీజేపీగా మారిపోతా ఉన్నాడు, ఆయనది వేరే ఎపిసోడ్. ఈ రోజు జగ్గారెడ్డి ఎపిసోడ్ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పంచేలే, ఆయన కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉన్నాడు. ఈ రోజు ఎమ్మెల్యేగా అవకాశాలు వచ్చి పోకుండా ఉన్నాడు. కులర్గా గాంధీ భవన్కి వస్తాడు, రాకుండా ఎందుకు వస్తలేవు అని వారు అడిగితే ఈ రోజు ఉత్తరం పెట్టినా రాలేకపోతున్నా అని చెప్పి సేమ్ పరిస్థితి ఈ రోజు మాది కూడా, మాకు కూడా అసలు ముద్ర వేసే కదా మీరు రాకుండా చేస్తున్నది. ఈ రోజు అంటే మీకు దళిత ముఖ్యమంత్రి ఏదైనా ఏ ఉద్దేశంతో తర్వాత మీకు అంత చిత్తశుద్ధి ఉండాలి తర్వాత, కానీ ఈ రోజు మాత్రం ఎన్నికలు జరగాలి. ఎన్నికలు జరగాలంటే మనము అసెంబ్లీ మాక్సిమం అసెంబ్లీ సీట్లు జరగాలి. అక్కడ గెలవాలంటే గెలిపించే టీం మనకు కావాలి, ఆ టీం అవసరం. ఈ రోజు ఆ టీం రోజు రోజు ఒక్కొక్కడు పార్టీ వదిలేసిపోతుంది. పోడుతుంటే అది మనం బలపడుతున్నట్ట బలహీనపడుతున్నట్ట, బలపరుస్తున్నట్ట బలహీనపరుస్తున్నట్ట, ఇది ఆలోచించాల్సిన అవసరం అధ్యక్షుని పైన ఉంటుంది. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటారు అధ్యక్షునికి, లేదంటే మిగతా నేతలకు కోఆర్డినేషన్ లేకుండా ఎందుకు అసలు ఇలాంటి పరిస్థితులు? ఇదో అధ్యక్షునికి పూర్తి పవర్స్ పార్టీ ఇచ్చింది, అది అధ్యక్షుని డ్యూటీ. నలుగురిని కల్పించుకొని పార్టీని బలంగా చేసిన బరువు ఆయన పైన ఉన్నది. స్టార్టింగ్ పిసిపిఎన్ కాగానే ఎవ్రీ మంత్ కోఆర్డినేషన్ మీటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకుంటే కోఆర్డినేషన్ మీటింగ్ ఎందుకైతే లేదు మీటింగ్, కోఆర్డినేషన్ కమిటీ అయిపోయింది కదా తర్వాత మీ రెగ్యులర్ సీనియర్స్ మీటింగ్ ఎందుకు జరుగుతలేదు? ఆ మీటింగ్ లో పాల్గొంటే ఎంతమంది వెళ్ళిపోతుంది, పోయే అవకాశం ఎందుకు కల్పిస్తుంది? కాంగ్రెస్ పార్టీ రేపు రూలింగ్ లోకి వస్తుంది అనే భరోసా ఇస్తే వాళ్ళు పోతారు అసలు? ఆ భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అది అధ్యక్షులు మాట్లాడారు. సీనియర్లకు ప్రాధాన్యత లేదంటున్నారు, ఇప్పుడు సీనియర్లు జూనియర్ అవుతారు, అవమానం జరుగుతుంది అంటున్నా. సీనియర్లకు కాదు జూనియర్లకు కూడా అవమానం. రియల్ నికాస్ అయిన కాంగ్రెస్ నాయకులు, నికాస్ అయిన కాంగ్రెస్ కారు శత్రు కేసీఆర్ ను నరేంద్ర మోదీని శత్రువుగా పెట్టుకొని, శత్రువుగా ఆయనను ముందు పెట్టుకొని యుద్ధం చేసేటోళ్ళు ఈ రోజు వాళ్ళ గుండె జారే పరిస్థితి ఈ రోజు తీసుకొని వస్తారు, వాళ్ళకి అవమానం జరుగుతుంది అంటున్నారు. రైట్, మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ జూనియర్లు అనే తేడా లేకుండా కూడా అందరికి అవమానం జరుగుతుంది. ఇదే జగ్గారెడ్డి ఆవేదనలు ఇంకా చాలా ఉన్నాయి. మాతో పాటుగా జాన్సన్ గారు ఇదే చెప్తున్నారు, ఏదైతే జగ్గారెడ్డికి సంబంధించిన ఆవేదనలు కాంగ్రెస్ పార్టీ చాలా మంది నేతల్లో కూడా అసంతృప్తి కనిపిస్తుంది ఉంటుంది. దీన్ని రూపుమాపేందుకు కోఆర్డినేషన్ ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ద్వారా చర్చలు జరపాల్సింది, పోయిగా చర్చలు జరపకుండా కోఆర్డినేషన్ కమిటీ లేకుండా చేస్తున్నారని చెప్పేసి జాన్సన్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివాతో కలిసి హరీష్ అంబానీ.